మొన్నటికి మొన్న క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో తమ పార్టీ నేతలకు షాకులు ఇచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ మరో షాక్ ఇచ్చారు. ఇన్నాళ్ళు విశాఖ పార్టీ బాధ్యతలను నిర్వహించిన వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. కష్టంలో తనతో కలిసి ఉండి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు తోడు ఉన్న విజయసాయికి జగన్ ఇలా షాక్ ఇవ్వడం వైసీపీ వర్గాలను విస్మయపరుస్తోంది. ఇన్నాళ్ళు పార్టీలో ఓ చక్రం తిప్పిన విజయసాయిని జగన్ ఒక్కసారిగా ఇలా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం చేయడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జగన్ సొంత పార్టీ నేతలకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చి అందలం ఎక్కించడం, లెక్క తేడా వస్తే తనకెంతటి ఆప్తులైనా తనకెంత సహాయం చేసిన వారైనా సరే వెనక ముందు చూసుకోకుండా పదవుల నుంచి పీకేయటం జగన్మోహన్ రెడ్డికి అలవాటైన విషయమే. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా అధికారికంగా అనధికారికంగా అన్నీ తానే చూసుకున్న విజయసాయి రెడ్డికి జగన్ షాక్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించారు. విశాఖ బాధ్యతలతో పాటు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను కూడా వైవి సుబ్బారెడ్డికి అప్పగించారు. పార్టీ అనుబంధ విభాగాల బాధ్యత ఆయనకు అప్పగించారు. ఈ నేపథ్యంలో విజయసాయి ఇకపై విశాఖ నుంచి కాకుండా తాడేపల్లి కేంద్రంగా పనిచేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు విజయసాయికి జగన్ పెద్దపీట వేశారు. అయితే ఇప్పుడు విజయసాయిని అకస్మాత్తుగా పక్కన పెట్టడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక వివాదం చోటు చేసుకోవడం, అది పార్టీకి మైనస్ గా మారడమే కాదు జగన్ కు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టడం రివాజుగా మారిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. ఇదే తీరు విజయసాయికి ఇప్పుడు శాపంగా మారింది అంటున్నారు వైసీపీ నేతలు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్మెంట్లు చేస్తారు అంటూ విపక్ష నేతలు అదే పనిగా ఆరోపిస్తున్న వేళలో విజయసాయిని కీలక పదవి నుంచి తప్పించడం చూస్తుంటే ఉత్తరాంధ్రలో వైసీపీ బలం తగ్గుతుందన్న భయం జగన్లో మొదలైనట్టే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వైసీపీకి కోలుకోలేని డ్యామేజ్ జరిగింది. దానికి తోడు ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ ప్రజల్లోకి దూసుకుపోతోంది. ఈ సమయంలో విజయసాయిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడం ఆలోచించాల్సిన విషయం అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏమైనా ఇంతకాలం ఒక వెలుగు వెలిగిన విజయసాయి లాంటి వారికి కీలక పదవి నుంచి తప్పించడం మింగుడుపడని వ్యవహారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటికి మొన్న కేబినెట్ విస్తరణలో తలనొప్పులు తెచ్చిపెట్టుకున్న జగన్ ఇప్పుడు విజయసాయిని పక్కన పెట్టి ఎలాంటి తలనొప్పులు ఎదుర్కోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు.